హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ట్యాక్ తెలుగు. ఈరోజు మనం నిజాంపట్నం పోర్టుకు వచ్చాం. ఈ నిజాంపట్నం పోర్టులో కొత్తగా ఫిషింగ్ హార్బర్ అనేది నిర్మించారు. అసలు అది ఏ విధంగా ఉంటుంది, దానివల్ల ఉపయోగం ఏంటి, అది ఎంత అందంగా ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పడానికి వచ్చాము. ఆ విజువల్స్ మీరు కూడా చూడండి. ఎలా తయారు చేస్తారు, బోట్ వేసుకొని వేటకెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని రోజులు ఉంటారు, వాళ్ళ యొక్క జీవన విధానం ఎట్లా ఉంటుంది అనే విషయం మనం తెలుసుకుందాం. ఇది జిపిఎస్, ఇది జిపిఎస్, ఇది కెమెరా. ఈ కెమెరా పైన ఒక యాంటీనా కట్టి జిపిఎస్ దీనికి వైర్ కనెక్ట్ చేస్తే మనకి జిపిఎస్ మెసేజెస్, మనం సిగ్నల్స్ చూపిస్తుంది. ఇదేమో ఏకో సౌండర్ ఫిష్ ఫైండర్. ఇది బోటుకి అడుగు భాగంలో కెమెరా. ఇది కెమెరా బిగిస్తే మనకి బాటము ఫిషెస్ అన్నీ ఈ టీవీలో వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ లేకపోతే పరిస్థితి ఏంటి సార్? ఇవన్నీ లేనప్పుడు ఏదో గాలివాటంగా ఎక్కడికి వెళ్తామో, ఇక్కడ చేపలు ఉన్నాయో తెలియదు, ఎటు వెళ్తున్నామో తెలియదు, ఎటు వస్తున్నామో తెలియదు, ఏదో ఓటంగా వెళ్ళేవాళ్ళమే. దానివల్ల ఫిషింగ్ లేని చోట కూడా చేపలు పట్టుకుంటూ, లేకపోతే టైంకి రావడానికి కూడా ఇది తెలియక ఎటేటో తిరిగి ఆయిల్ లాస్ అయ్యి ఒకరోజుకి రావాల్సింది రెండు రోజులకి రేపు రావటం, అలా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం ఎక్కడ ఫిష్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం. మనకి శాటిలైట్ మెసేజ్ లాగా ఫిష్ ఎక్కడ ఉందనేది కూడా మాకు రిలయన్స్ దీనివల్ల మెసేజెస్ ఇస్తుంటారు. మా ఫోన్లో మెసేజెస్ వస్తుంటాయి, ఈ పాయింట్లో ఈ ఇన్ని నాటికల్ మైళ్ళలో ఈ దీంట్లో మ్యాప్ వస్తుంది. దాన్ని కానీ ఇందులో మేము జిపిఎస్లో ఫీడ్ చేసేసుకుంటే
కరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఫిష్ చేస్తున్నా కాడే ఫిష్ పట్టుకోవడానికి వెళ్ళిపడదు. ఫిష్ కానీ ప్రాన్ కానీ రొయ్యలు కానీ చేపలు కానీ పట్టుకోగలుగుతున్నారు. దానివల్ల చాలా ఉపయోగం ఉంది, చాలా లబ్ధి ఉంది. ఏ బోట్స్కి వస్తుంది సార్? అన్నిటికి వస్తుందా? అన్నిటికీ వస్తాయి సార్, చిన్న నుంచి పెద్ద వరకు. చిన్న బోట్లకు సంబంధించి చిన్న బోట్లకు సంబంధించి చిన్న ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి, పెద్ద బోట్లకు సంబంధించి పెద్దవి ఉంటాయి. చిన్న బోట్లు కానీ మరపడవలకు కానీ అన్నిటికీ. చిన్న బోట్లు మాకు వచ్చేసరికి పెద్ద బోట్లు వచ్చి వైర్లెస్ సెట్లు ఉంటాయి. ఓకే. వైర్లెస్ సెట్ వల్ల ఎంత ఉపయోగం అంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో బోట్స్ ఉంటాయి, వాళ్ళు ఈ వైర్లెస్ సెట్లో మాట్లాడుకుంటారు. ఎవరు మాట్లాడినా ఎన్ని వైర్లెస్లో పోలీస్ స్టేషన్లో మెసేజ్ లాగా అందరికి వాకీ టాకీ లాగా అందరికి వినపడుతుంది. ఓకే. ఎవరన్నా ఇదిగో పలానా చాట నాకు నాకు ఈ క్యాచ్లో ఈ నెట్లో నాకు ఫిష్ బాగా దొరికింది అన్నారు అనుకోండి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక వాళ్ళ తోటి బోటి వాళ్ళకో ఎవరో ఒకరికో వచ్చి మాకు ఇక్కడ ఫిష్ ఉంది బాగా రమ్మని. ఓకే. అప్పుడు అందరికి వినపడుద్ది కాబట్టి వాళ్ళందరూ అక్కడ నాటికెళ్ళి మైళ్ళు ఏ ఏరియాలో ఉన్నావు ఎక్కడ ఉన్నావు అనేది దీంట్లో ఫీడ్ వాళ్ళు చెప్తారు, ఇన్ని నాటికెళ్ళి మైళ్ళలో ఈ సెక్షన్లో ఈ దీంట్లో ఉన్నామని. వాళ్ళు దీన్ని వెంటనే ఫీడ్ చేసేసుకుని వీళ్ళు టక్కన వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆ ఫిషెస్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ బోట్లో వెళ్ళిన వాళ్ళు ఫోన్లు సిగ్నల్స్ ఉండవు, వాళ్ళు ఫోన్ తీసుకెళ్తారు కదా, వాళ్ళ దగ్గర సిగ్నల్స్ లేవనుకోండి, ఇది యూజ్ అవుతుందా వాళ్ళకి? దానికి వైర్లెస్ ఉంది, ఇది కాకుండా వైర్లెస్ సెట్, వైర్లెస్ సెట్, వైర్లెస్ సెట్ ఉంది. సిగ్నల్స్ అందపోతే వైర్లెస్ సెట్ ఉపయోగిస్తారు. మాకు మొత్తం మీద కలిపేసి ప్రతి పోర్ట్లో వైర్లెస్ స్టేషన్ ఉంటుంది. ఓకే. మాకు సపరేట్ డిపార్ట్మెంట్ ద్వారా స్టేషన్ ఉంటుంది. ఏదైనా ఫోన్ అందరి పరిస్థితిలో ఉంటే వైర్లెస్ సెట్లో మెసేజ్ ఇస్తారు. అంటే ఒక డీప్లో ఉన్నారనుకోండి వాళ్ళు, ఇంకొక కొంచెం ఒడ్డున ఉన్న వాళ్ళకి వైర్లెస్ వస్తుంది, వాళ్ళు ఇక్కడ స్టేషన్కి మెసేజ్ ఇస్తారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే మెసేజ్ ఇస్తారు. ఇవే కాకుండా పోర్టు నేవీ వాళ్ళు డాట్ మిషన్లు అని ఇచ్చారు. ఆ డాట్ మిషన్ బోట్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏదైనా ప్రమాదం, ఫైర్ అవ్వటమో, మనిషికి ఏదైనా ఆరోగ్యం బాగుంటమో, హార్ట్ ప్రాబ్లమో, ఏ ఒకటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ఆ బటన్ కానీ నొక్కినట్టే ఈ బోటు ఏ ఏరియాలో ఉంది అనేది వాళ్ళకి కోస్ట్ గార్డ్ షిప్కి వెంటనే మెసేజ్ వెళ్ళిపోద్ది. వాళ్ళు వెంటనే సాధ్యంత వరకు ఎంత దగ్గరలో ఉన్న షిప్ ఉంటే వాళ్ళతో పంపించి వెంటనే బోటు వాళ్ళని సేవ్ చేయడానికి, ఫైర్ అయినా కానీ లేకపోతే ఏదైనా కెమికల్ మెడికల్ ప్రాబ్లం ఉన్నా కానీ వచ్చి సేవ్ చేయడానికి ఉంది. అలాంటి మిషన్స్ కూడా ఇస్తున్నారు, డాట్ మిషన్లు కూడా ఇస్తున్నారు. అవి ఎప్పుడో తక్కువ ఇచ్చారు. గతంలో ఈ టెక్నాలజీ లేనప్పుడు ఫిషింగ్ చేసేటప్పుడు పగలైతే అలల ఆడలను బట్టో లేకపోతే గాలి వచ్చే ఓటాన్ని బట్టో దిశలను నిర్ణయించుకునేవాళ్ళు, నైట్ అయితే నక్షత్రాలను గుర్తుపెట్టుకుని నక్షత్రాల ద్వారా వచ్చేవాళ్ళు. దానివల్ల ఒకవేళ ఆ గుర్తు కరెక్ట్ కాకపోతే ఎక్కడికో ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు అవతలకి వెళ్ళిపోయి మళ్ళీ తెల్లారిన తర్వాత ఒడ్డంపుడే రావడానికి ఇంకొక రోజు పడుతూ ఉండేది, టైం అంతా వేస్ట్ అయ్యేది, ఖర్చు ఎక్కువ అయిపోయేది. అదే రోడ్డు అయితే ఈ రోడ్డు ఇలా ఉందనేది సిగ్నల్తో రావడానికి వెళ్ళి పడేది, సముద్రంలో అలా ఈలు పడదు. కాబట్టి ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత జీపీఎస్, ఏకో సౌండ్రు, వాకింగ్ టాకీలు, వైర్లెస్ సెట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే మనం పొజిషన్ సెట్ చేసుకుంటే, ఇది నిజాంపట్నం రేవ్ అని అందులో ఫీడ్ చేసుకుంటే, లొకేషన్ పెట్టుకుంటే కరెక్ట్గా అక్కడికే తీసుకొచ్చేస్తుంది. దానివల్ల ఆయిల్ సేవ్ అవుతుంది, టయానికి మార్కెట్కి రాగలుగుతున్నారు, చాలా ఉపయోగాలు ఉంటుంది, టైం వేస్ట్ కావట్లేదు. ఈ కొత్త కొత్త టెక్నాలజీ, అదే ఫిష్ లేని చోట కాకుండా ఎక్కడ ఫిష్ ఉంటే అక్కడ చూసుకోవడానికి ఫిష్ ఫైండర్ ఇచ్చారు, అలాగే ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తెలుసుకోవటానికి ఒకసారి ఫిష్ ఉంటుంది ఒకసారి లేదు, ఆ ఇన్ఫర్మేషన్ వైర్లెస్ సెట్లో మాట్లాడుకోవటం వల్ల ఆ వైర్లెస్ సెట్లో విని అందరూ అక్కడికి వెళ్ళిపోయి ఫిష్ని పట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సార్ ఇప్పుడు పాడైపోతే పరిస్థితి ఏంటి సార్? పాడైపోతే కొంతవరకు రిపేర్ చేస్తారండి, అలా మరీ రిపేర్ కూడా పనికిరానప్పుడు మళ్ళీ వేరే సెట్ తీసుకోవటమే. చేప పేరు? పేరు టేక్ చేప. అంటే కొన్ని ఫస్ట్ టైం అంటే నా పేరు అది. ఫస్ట్ టైం అంటే ఇది ఎక్కువ శాతం ఔరా సైడ్ వాడతారు ఇది ఎక్కువగా. ఓకే. మన ఆంధ్రాలో తక్కువ, మన ఔరా సైడ్ ఎక్కువ. అది దీనివల్ల ఉపయోగం ఏంటన్న? ఉపయోగం ఏముండదు, ఇది మామూలు చేపల్లో కల్లా తినే చేప. వెరైటీగా ఉంది,
వెరైటీగా అంటే ఇది దాని రీత్ అది టేక్ దాన్ని టేక్ అంటారు దాన్ని. ఓకే అంటే రేర్ దొరుకుతుందా రెగ్యులర్ దొరికేదా? రెగ్యులర్గా దొరికింది. ఎక్కడ దొరుకుతుంది? రెగ్యులర్ దొరికింది. ఓకే ఎంత రేట్ ఉంటుంది అది? 200. వెయిట్ పది కిలోలు ఉంటుంది. 10 కిలోలు ఉంటుంది. 10 కిలోలు ఉంటుంది. పెచ్చు కాడ పడతాయి ఇంకా. ఓకే పెద్ద పెద్ద అయిపోతాయి. ఇది తినడం వల్ల హెల్త్ కన్నా మంచి ఏమైనా దొరుకుద్దా? షుగర్ బీపీ అలాంటివి రాకుండా కొంచెం కంట్రోల్ చేసిద్ది అనమాట. ఓకే ఇక్కడ మన సైడ్ తింటారు ఎవరన్నా? మన సైడ్ తక్కువ, మన ఆంధ్ర సైడ్ ఇక్కడ మనకు నిజాపట్నం తింటారు. నిజాపట్నం తింటారు 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 హౌరా మిగిలితే మిగిలి ఒక రోజు మిగిలితే మార్కెట్ రేట్ని బట్టి అది ఇది పట్టుకోవాలంటే ఏ రోజుకి ఆ రోజు వస్తానే ఉంటాయన్నా వాళ్ళు ఏటకెళ్తారు కదా ఏటకెళ్ళినప్పుడు పడితే దాని పట్టి ఇన్ని రకాల పడుతుంది. ఓకే ఓకే అలా చెప్పేసేయండి. అటు చూసి చెప్పండి కొంచెం పైకి తలక పైకి చెప్పండి ఎట్లా కింద వేసారు అండి? ఎండ వేస్తారా? ఓకే ఎండలో ఎండ పెడతారు? ఇది 2 రోజులు ఎండాలి. 2 రోజులు ఎండాలా? ఓకే బారులు పోసారు మొత్తం ఎన్ని ఉంటాయి? మామూలుగా రోడ్ మొత్తం పోసారు కదా పరిచారు ఇదా అంటే అవి ట్రైల్ లెక్క మనకి తెలియదు వాటర్లు తెలిసి. ఓకే మామూలుగా ఇప్పుడు ఇందా మీరు చెప్పారు బకెట్లు అని చెప్పారు కదా అంటే ఇది చప్పటి సరుకు అది ఉప్పు కాదు ఈ చప్పటి సరుకు ఇది అసలు ఎట్లా తయారు చేస్తారు ఈ ఉప్పు చేపలు అంటే? ఉప్పు చేపలు అంటే కోసి ఉప్పులో వేసి 2 రోజు ఊరేసి తర్వాత తీసి ఎండలో వేస్తారు రోడ్డు. ఓకే ఎండలో వేసినాక తర్వాత 2 రోజులకి ఎండిపోయినాక మళ్ళీ ఏం చేస్తారు? వాటిని ఏం చేస్తారు? ఇంకా మార్కెట్ తీసుకెళ్తారు. డైరెక్ట్ తీసుకెళ్ళిపోతాం. ఇంకా ఉప్పు చేపలు కొన్ని రకాలు ఉంటాయి కదా మరి? చప్పిడి ఉంటాయి ఉప్పులో ఉంటాయి. ఇప్పుడు చప్పిడి అంటే వాటిని యూజ్ చేస్తారు? మామూలుగా ఎండేస్తారు. ఫ్రై అంటే మామూలుగా అంటే ఉప్పే కొన్ని సాల్ట్ అయ్యి కన్నా ఎండేస్తారు. ఉప్పే కొన్ని ఎండేస్తారు. అవి చప్పిడి కింద వెళ్తాయి ఇవంటే ఉప్పు కింద వెళ్తాయి. ఓకే ఫ్రెండ్ ఇప్పుడు వాటిని ఎట్లా వీటిని ఎట్లా తింటారు మామూలు? ఇప్పుడు కాల్చు తింటారు కదా, కొంతమంది పులుసు చేసుకుంటారు. పులుసు చేసుకుంటారు, కొంతమంది కాయగూరలు వేసుకుంటారు. అంటే ఇప్పుడు ఇయ్యనా వాటి మీద ఇప్పుడు రకాలు ఉంటాయి ఇంకేమన్నా ఉన్నాయి? ఇందులో సావిడాలు తోక చేపలు ఉంటారు. ఎంత ఉంటాయి రేట్లు? పిల్లలు మనకి ఇది లెక్క మాండ్రలే తెలుసు అమ్ముకుంటారు. మనం కొనుక్కోవటం మనం కొనుక్కోవడం చెప్పేది ఓకే. ఇప్పుడు మీ డైలీ కూలీ అయింది? డైలీ కూలీ రోజు ఉంటుందా పని? ఇది రోజు ఉంటుంది. అంటే బోట్లకి సరుకు ఎక్కువ పడితే మాకు పని ఉంటుంది డైలీ. బోట్లకి సరుకు లేకపోతే పని ఉండదు. ఇప్పుడు ఇవాళ వేసారు 2 రోజులకి ఎండుతాయి. రేపు మళ్ళీ రేపు ఎండేస్తారు, మళ్ళీ రేపు తీసేస్తారు. అప్పుడు తీసేస్తాక మళ్ళీ సరుకు వస్తుంది వేరే సరుకు? వేరే సరుకు వస్తుంది. అదే ఎండేస్తాం. మళ్ళీ ఎండేస్తారు. ఎండేసి గేడింగ్ చేస్తాం దేనికి దానికి అంటే మెత్తళ్ళకి సావిడకి కుక్క సావిడ అవన్నీ గేడింగ్ చేస్తాం. ఓకే మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పని? మేము ఇక్కడ చేస్తున్నాం ఒకసారి 4-5 సంవత్సరాలు. ఓకే మాది ఊరికి అదిరా కాకినాడ. కాకినాడ? మాది ఊరు కాదు. కాకినాడ నుంచి వెళ్ళి వచ్చేస్తారా? అంటే మగవాళ్ళు బోట్లకి వెళ్తారు. ఇక్కడ నుంచి వెళ్తారా? ఈ ఊరు వస్తాం మేము ఫ్యామిలీతో వచ్చేస్తాం. మేము ఓకే ఫ్యామిలీతో వచ్చేసి మగవాళ్ళు ఏమి వేటలకి వెళ్తారు, మేము ఏమి కళ్ళు పడతాం. 100 కళ్ళు కూడా అద్దె తీసుకుంటాం మేము. ఎంత అద్దె ఉంటుంది? 1500 ఉన్నా 2000 ఉన్నాయి. ఓకే ఇప్పుడు వర్షాలు పడతాయి లేదంటే తుఫాన్ కానీ అవి వచ్చినప్పుడు ఎట్లా మీకు? అప్పుడు పనులు ఉండవు. వర్షాలు అయ్యి పని పనులు ఉండవు. అదే ఏం చేస్తారు? ఇంటి దగ్గరే ఉంటా. మరి భోజనం అవి తినడానికి? తిన్నాక ఏమన్నా ఇంట్లో ఉన్నాయి వండుకుంటాం ఇంకా. ఇప్పుడు కంటిన్యూగా వారం పదలు వర్షాలు పడి అనుకున్నాము. అవునులే తర్వాత పడ్డా కూడా పనులు మనం వేరే పంపారు కదా. పనులు పంపారు, ఏటలకి పంపారు, అలాగే వంటలను అడిగి తప్పులు తీసుకుంటూ అయ్యాడు. పిల్లలు చదువుకోవటం? చదువుకుంటారు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు. ఓకే ఈ పని వేరే పని చేస్తారా? ఇదే పని? ఇదే పని కొత్తా. ఇదే పని? ఇదే పని కొత్తా. ఓకే అదే ఉప్పు చేపలు మంచి టేస్ట్ కొన్ని ఉప్పు చేపలు చెప్పండి కొంచెం తీసుకుంటాం మేము కూడా. టేస్ట్గా ఉన్నాయంటే సావిడలు ఉంటాయి, సప్పిడి అయ్యి
సీల్కులు కోతారు కదా, చప్పిడి చప్పిడి అయ్యారు వాళ్ళు అమ్ముతారు. ఓకే, ఇప్పుడు మరి కొంచెం ఫ్రై చేస్తారు కదా, అదే కాల్చుకుంటారు కదా, అయ్యి తేక ముక్కలు, అయ్యి వాటిని తేక ముక్కలు అంటారా, ఇలా సీల్కులు కోతారు. ఓకే, అంటే వాటిలో రకాలు ఉంటాయి మళ్ళీ తేకులు కూడా రకాలు, వాటికి వాటికి ఉప్పు పెట్టరు చప్పిడి అని, అవి కూడా చప్పిడియే. ఇప్పుడు మామూలుగా సముద్రం చేపలు అంటేనే కొంచెం ఉప్పు ఉప్పు ఎక్కువ ఉంటాయి కదా, మళ్ళీ మీరు ఉప్పు పెడుతున్నారు ఇక్కడ? అంటే పచ్చివి కోసేసి ఉప్పు పెట్టాం, సొందరి అంటే ఉప్పు పెట్టడం కాయని తరగటికి అందేసేసి గేడు చేసి దేనికి దానికని ఇది సప్పిడి పచ్చివి కోసేసి ఇలాగ ఉప్పులు వేస్తాం. సరే, ఇట్లా చూపించిన చేతిలో మీ చేతిలో పట్టుకుని ఇవి మేము ఎండేసి అమ్ముతా ఉంటాం. ఇది సీల్కులు. అబ్బా ఏంది ఇట్లా అలర్జీ చేపలు అన్నింటిని? ఏ అట్లా కొనుక్కొస్తాం బోట్ల దగ్గరికి వెళ్ళి, బోట్ల దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చిన తర్వాత కోపిస్తాం, కోపించి కూలీలతో కేజీ కిలోకి రూపాయన్నర తీసుకుంటారు ఇది కోసినందుకు. దేనికి ఏం చేపలు అసలు? ఈ చేపలు తినడానికి మామూలు సముద్రంలో పట్టుకొచ్చినాయి మన పల్లకారులు తినడానికి. ఓకే, ఈ కోపిస్తాం ఇది కోసినందుకు కిలోకి రూపాయన్నర తీసుకుంటారు. ఓకే, రూపాయన్నర తీసుకుంటాం. మళ్ళీ ఇది కడిగి దీని మీద కర్ర మీద వేసినందుకు, ఈ ముడి వేసినందుకు రూపాయన్నర తీసుకుంటారు. ఈ రెండు తాకులు ముడేసినందుకు. ఓకే, రెండు చేప ఇంకో చేప పెట్టినందుకు, ఒక చేపని రెండు చేపలు కలిపేటప్పటికి రూపాయన్నర తీసుకుంటారు కిలోకి. 100 కిలోలు వచ్చి రూపాయి 150 రూపాయలు అట్లా తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు వీటిని అంటే ఉప్పు చేపలు అంటారు వీటినేనా? వీటిని ఉప్పు చేపలు అంటారు, సప్పిడి చేపలు అంటారు. సప్పిడి చేపలు అంటే సప్పిడి స్వాడబాయలు అంటారు వీటిని. అంటే వీటిని ఎట్లా చేపలు అంటే కాల్చుకుంటారా? కాల్చుకుంటారు, ఫ్రై పెట్టుకుంటారు, అన్నిటికీ పని చేస్తుంది. టమాటాలు వేసి వండుకుంటారు, వంకాయ దోసకాయలు అన్ని కాయగూరలో అన్నింటిలో పనికి వచ్చింది. ఉప్పు చేపలు అంటే తొట్టిలో ఉంటాయి పెద్ద పెద్దగా ఉంటాయి, ఆరేసినాయి ఉప్పు చేపలు అక్కడ ఆరేసినాయి. సీల్కులు అంటారు. ఇప్పుడు ఇదంతా మీ పెట్టుబడి పెట్టాల్సిందే కదా? పెట్టుబడి పెట్టాల్సిందే. ఇది కిలో వచ్చి 120 రూపాయలు, కింట వచ్చి 12,000 రూపాయలు. ఓకే, మేము అమ్మేది 12,000 రూపాయలు దాన్ని, దాన్ని పెట్టి ఈ శాఖం ఎంత వేసుకుని అమ్ముకోవాలి. ఓకే, ఏమన్నా మిగులుతుంది బాబా ఇది దీనివల్ల? పర్లా, దానివల్లనే కదా బతికేది. ఎంత ఈ గూపులు కట్టుకోవటం, ఇవన్నీ చేసుకోవటం, మన బండి నలుపుకోవటం, ఇవన్నీ మన ఖర్చులు, ఫ్యామిలీ ఖర్చులు, ఇవన్నీ ఇంటి అద్దెలు ఇవన్నీ ఒక ఇవన్నీ సకలం దీని మీదే పడిపోద్ది. రోజుకి ఎన్ని ఎన్ని బాబాయ్? రోజుకి అమ్మాలంటే రోజు రోజు దొరకవు. వాస్తవంగా ఏంటంటే కొద్ది కొద్దిగా దొరుకుతూ ఉంటాయి. ఓకే, దాన్ని బట్టి కొనుక్కుంటా, అది గిట్టుద్దా లేదని చెప్పి చూసుకుంటా, అట్లా చేసుకుంటా చేసుకుంటూ రావాలి. ఇవాళ బుధవారం నుంచి కొన్నాం అనుకో, మళ్ళీ వచ్చే బుధవారం దాకా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఎన్ని రోజులు ఆరబెడతారు? 5 రోజులు 6 రోజులు ఆరబెట్టాలి. ఓకే, ఒక వర్షం పడితే ఆటం ఉండదు మళ్ళీ? వర్షం పడినప్పుడు పట్టాలేస్తాం, తార్బలేస్తాం పైన, ఇట్లా దిగేస్తాం. అట్లా దిగేస్తే అది నిర్ణయం దాని స్వాట్లో ఉండిపోద్ది, వర్షానికి తాడవదు. ఓకే, రైతులు ఆరబెట్టి తీసి మళ్ళీ అమ్మేటివనే తీసుకెళ్ళి గురువారం శుక్రవారం సంతకి తీసుకెళ్తాం. గురువారం సాయంత్రం ప్యాక్ చేస్తాం. ఓకే, శుక్రవారం 4 గంటల దగ్గర నుంచి 11 గంటల దాకా అమ్ముతాం. ఓకే, ఇవన్నీ మీరు పాట పాడుతూ ఉంటారా? ఇలాంటివి ఇవన్నీ పాట పాడుకోవడం అంటే అక్కడ బోట్ల దగ్గర పాట పాడుకుంటాం బీచ్లో. ఓకే, మామూలు ఒక్కో చేప ఎంత ఉండొచ్చు? ఒక్కో చేప అనేది కాదు, కిలోల లెక్క. కిలోల లెక్క మీరు కొనుక్కోవడం అమ్మటం కానీ? కిలోల లెక్క, కిలోల లెక్క కొంటాం, కిలోల లెక్క కొంటాం, అమ్మటం కిలోల లెక్క అమ్ముతాం. బయట అమ్మేటప్పటికి వచ్చి పచ్చిది కొనేటప్పటికి, పచ్చిది 3 కిలోలు అయ్యేటప్పటికి, ఎండేటప్పటికి 1 కిలో అవుద్ది. ఓకే, ఇప్పుడు పచ్చి చేపలు ఇవి? ఈ పచ్చి కాదు, 4 రోజులు ఏర్పడింది, ఇవాళ 5వ రోజు ఇవాళ తీసేస్తాం దీన్ని. ఓకే, రేపు గురువారం కదా, రేపు కూడా కొంచెం ఆరబెట్టి రేపు సాయంత్రానికి ప్యాక్ చేస్తాం. ఓకే ఓకే, అది చూసారు కదా, ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇలాంటివి కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త అప్డేట్స్, మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి ట్యాక్ తెలుగు.